మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలం చిల్లగండి తండాలో డీసీఎంలో సుమారు 6 టన్నుల నల్లబెల్లం 3 క్వింటాళ్ల పటికను ఎక్సైజ్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అక్రమంగా నల్లబెల్లం తరలిస్తున్నారన్న విశ్వసనీయ సమాచారం అందుకున్న గూడూరు ఎక్సైజ్ సీఐ భిక్షపతి తన సిబ్బందితో కలిసి చాకచక్యంగా వ్యవహరించి నల్లబెల్లం మరియు పటికను పట్టుకున్నారు. కమలాసన్ రెడ్డి గారి ఆదేశాలు మరియు వరంగల్ డిప్యూటీ కమిషనర్ శ్రీ అంజనరావు గారి ఆదేశాల మేరకు గూడూరు మండలంలోని దుబ్బగూడెం అలాగే చిల్లగండి తండాలలో దాడులు నిర్వహించగా ఒక వ్యాన్లో ఐచర్ వ్యాన్లో 90 బస్తాల నల్లబెల్లంతో పట్టుబడడం జరిగింది. అలాగే వాళ్ళు ఇంకొక 30 బస్తాలు చిల్లగండి తండాలో దింపారన్న సమాచారం మేరకు అక్కడికి వెళ్ళి దాడి చేయగా అక్కడ ఒక ఆటోలో 30 బస్తాల బెల్లంతో అక్కడ సీజ్ చేయడం జరిగింది. మొత్తం ఈరోజు దాడుల్లో 6000 కిలోల నల్లబెల్లము, 200 కిలోల పటిక అలాగే 60 లీటర్ల నాటుసారాన్ని స్వాధీనం చేసుకొని ఒక ఐచర్ వ్యాను, ఒక పియాజియో ఏప్ ఆటో, 2 మోటార్ సైకిళ్లను స్వాధీనం చేసుకొని గూడూరు మండలానికి చెందినటువంటి అలాగే కడప నుండి వచ్చినటువంటి డ్రైవర్ క్లీనర్తో సహా మొత్తం 8 మందిపై కేసులు నమోదు చేయడం జరిగింది. ఈ 8 మంది వివరాలు భూక్యా బావ్సింగ్, ఇతని చందులాల్ తండా మహబూబాద్ మండల్ కిందకి వస్తుంది. అలాగే భానోత్ దేవ్ సింగ్ లైన్ తండా, లావుడియా బాలు లక్ష్మణ్ తండా, మీసాల వెంకటరమణ, డేరంగుల శివకుమార్ వీళ్ళది కడప వ్యాన్ డ్రైవర్ అండ్ క్లీనర్, అలాగే అజ్మీర సూర్య లైన్ తండా ఈయన మెయిన్ కీలక పాత్ర ఈ కేసులో. ఈయననే దీన్ని తీసుకురావడం జరిగిందని వాళ్ళందరూ మూకుమ్మడిగా చెప్పడం జరిగింది. అలాగే అజ్మీర చిన్న దుబ్బగూడెంలోని వ్యక్తి, ఈయన దగ్గర కొంత బెల్లం రికవరీ చేయడం జరిగింది. అలాగే చిల్లగండి తండాకు చెందినటువంటి గుగులోత్ జ్యోతి, ఇలా మొత్తం 8 మందిపై కేసు నమోదు చేయడం జరిగింది. ఈ సందర్భంగా పత్రికా ముఖంగా మా పత్రికా విలేకరుల సందర్భంలో